బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఇటీవల చెరువులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందగా పార్టీ తరఫున అతనికి మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కస్తూరి రవి అనే బీఆర్ఎస్ కార్యకర్త ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. కాగా మృతుడి భార్య రమకు పార్టీ తరఫున మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును ఇంటికి వెళ్లి గురువారం రోజున అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండడమే కాకుండా భవిష్యత్తులో కూడా కుటుంబాలు అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని సందర్భంగా పేర్కొంటూ రవి ఆత్మకు శాంతి చేకూరాలని సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ కొండ నరసయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావుతో పాటు సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, ఉప సర్పంచ్ చాడ శ్రీనివాస్, బొప్ప శ్రీధర్ తదితరులు ఉన్నారు. కస్తూరి రవి ఆయన 9 నెలల క్రితం చేపల వేటకెళ్లి వల తట్టుకొని చనిపోవడం జరిగింది. ఆయనకు మన ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి సభ్యత్వం 100 రూపాయల సభ్యత్వం, అది ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి ఇలాంటి వారికి జరిగినప్పుడు కూడా వర్తించాలనే వారు పెట్టిరు కాబట్టి ఇవాళ 2 లక్షల చెక్కు పార్టీ అధ్యక్షులు సురేంద్రరావు గారు దాన్ని తీసుకురావడం, పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు ఎంపీపీ శరతన్న గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపన్న గారు, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు, మండల పార్టీ టీఆర్ఎస్ అధ్యక్షులు, చెస్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు, ఇక్కడ పాల్గొన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి ఇవాళ ఆయన పేరు మీద భూమి ఉంటే అవి కూడా 1-5 లక్షలు వచ్చేటి, వారు ఆ భూమిని కూడా వారి భార్య పేరు మీద చేయడంతో 5 లక్షలు కూడా పోయినాయి. ఎందుకంటే అంత దూరదృష్టి పెట్టి ఇటువంటి పేద కుటుంబాలు బతకాలనే ఆలోచన మీద ఇది బీమా పెట్టినటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు. ఈరోజు గూడెం గ్రామంలో కస్తూరి రవి గారు ప్రమాదవశాత్తు చనిపోవడంతో వారికి మా టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం ఉంది కాబట్టి ఇవాళ పార్టీ ఏదైతే పార్టీకి కార్యకర్తలు ఎట్లుంటారో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలని, ఒక చెట్టు కొమ్మలాగా కార్యకర్తలు ఉంటారు కాబట్టి ఇవాళ ఆ కార్యకర్తలను కాపాడుకుంటేనే మన పార్టీకి మంచిది కాబట్టి కడుపులో పెట్టుకునే చూసుకునే పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇవాళ మన పార్టీ కార్యకర్తకి ఏమన్నా ఇట్లాంటిది అనుకోని సంఘటన, దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు పార్టీ వాళ్ళ కొద్దిగా అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి సంకల్పంతో ఈ 2 లక్షల బీమా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మేమందరం వచ్చి గూడెం గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కలిసి, మండలం నుంచి వచ్చిన అందరం కలిసి ఇవాళ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే చెక్కు మండల పార్టీ అధ్యక్ష ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ కుటుంబానికి కొద్దిగా ధైర్యం, ఆ కుటుంబ పెద్ద ఇట్లాంటి ప్రమాదంతో జరగరాని జరిగినప్పుడు ఆ కుటుంబానికి కొద్ది ధైర్యము, మనోధైర్యం ఇవ్వాలి, వారికి ఆత్మస్థైర్యం ఇవ్వాలి, కొద్ది ఆర్థికంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు గొప్ప సంకల్పంతో ఇన్సూరెన్స్ పెట్టడం జరిగింది. దానిలో ఇవాళ ఎక్కడన్నా జరగరాని జరిగినప్పుడు ఎంతో మందికి ఇది కొద్దిగా నీడైతుంది, ఆసరైతుంది. ఇవాళ దానిలో భాగంగా రవి గారి కుటుంబానికి కొద్దిగా ఆసర కావాలని ఇవాళ 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది.